Action. Hi friends, welcome to our channel. మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాపై మెగా ఫ్యాన్స్ ఓ రేంజ్లో అంచనాలను పెట్టుకున్నారు. దానికి తోడు ఈ సినిమా నుంచి వస్తున్న అప్డేట్స్ విడుదల పట్ల ఎంతో ఆతృతను పెంచేస్తున్నాయి. దీంతో ఈ మూవీ రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ప్రేక్షక లోకం ఎదురుచూస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఆచార్యలోని ట్విస్ట్ లీక్ అయిందంటూ ఫిలిం నగర్లో టాక్ మొదలైంది. కథలో కీలక పాయింట్ లీక్ అయిందనేసి చెప్పుకుంటూ దాని గురించే చర్చించుకుంటున్నారు జనం. సామాజిక నేపథ్యమున్న కథలను ఆవిష్కరించడంలో దిట్ట అని పేరు తెచ్చుకున్నారు కొరటాల శివ. 15 సంవత్సరాల క్రితమే ఈ కథను రాసుకుని పెట్టుకున్నారట. దర్శకుడిగా కెరీర్ మొదలు కాకముందే ఈ కథను ఒక పెద్ద హీరోతో చేయాలని అనుకుని అలాగే ఉంచారట. చివరకు మెగాస్టార్ చిరంజీవి గారు సింగిల్ సిట్టింగ్లో ఈ స్టోరీని ఓకే చేయడంతో కథను మరింత సానబెట్టారట. ఇక తన రెగ్యులర్ స్టైల్ మెయింటైన్ చేస్తూనే రక్తి కట్టించే సన్నివేశాలను ప్లాన్ చేశారట కొరటాల. ముఖ్యంగా ఈ చిత్రంలో సంగీత రోల్ చాలా కీలకంగా ఉండనుందని, ఆ పాత్ర ఈ చిత్రానికి మేజర్ అసెట్ కావడమే గాక ఆమె చనిపోయే సీన్స్ సెంటిమెంటల్గా గుండెలను పిండేసేలా ఉండబోతున్నాయట. సిద్ధ పాత్రలో రామ్ చరణ్ రోల్ కూడా చాలా స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది అనేసి టాక్ అయితే గట్టిగా వినిపిస్తుంది. ఇక చిరంజీవి గారు రామ్ చరణ్ కాంబో వచ్చే సన్నివేశాలు థియేటర్స్ దద్దరిల్లేలా ఉంటాయట. ఇక నక్సల్స్ బ్యాక్డ్రాప్తో ఎక్కడా తగ్గకుండా కమర్షియల్ ఎలిమెంట్స్ జోడిస్తూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు కొరటాల శివ. ఇక మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్న ఈ భారీ చిత్రంలో చిరంజీవి గారి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా రామ్ చరణ్ సరసన పూజ హెగ్డే నటిస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన లాహే లాహే సాంగ్ ఈ చిత్రంపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. ఇక దాంతో ఈ చిత్ర సెకండ్ సింగిల్పై అభిమానులను ప్రేక్షకుల్లోను అంచనాలు భారీగా నెలకొని ఉన్నాయి. ఇక ఆచార్య సెకండ్ సింగిల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అనేసి అభిమానులు ప్రేక్షకులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇక మరికొద్ది రోజుల్లో ఆచార్య సెకండ్ సింగిల్ రిలీజ్ కానుంది అనేసి తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.